తెలంగాణలో నిరుద్యోగ వృత్తి పథకం కింద నిరుద్యోగులకు నెలవారీ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి ప్రభుత్వం తెలంగాణలో యువత నిరుద్యోగ భృతి కంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు అలా జరగకపోతే కనీసం నిరుద్యోగ వృత్తి అయినా ఇవ్వాలని కోరుతున్నారు ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నా అది అందరి ద్రాక్షలా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య ప్రభుత్వం ఉద్యోగ దిశగా కొన్ని అడుగులు వేస్తుండటంతో కనీసం ఇప్పుడైనా నిరుద్యోగ వృత్తిని ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని నిరుద్యోగులు ఆశగా చూశారు అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరో ఏడాది పాటు నిరుద్యోగ వృత్తి రాదనే వాదన వినిపిస్తుంది ఎందుకంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి డ్రాఫ్ట్ బడ్జెట్ రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందులో నిరుద్యోగ వృత్తి పథకం కింద వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది నిరుద్యోగ వృత్తి పథకం కింద వృత్తి పొందేందుకు ఎవరు అర్హులో తేలలేదు అంటే అసలు ఎవరు నిరుద్యోగులు అన్నది ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేదు ఇందుకు సంబంధించి కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్యానల్ గైడ్ లైన్స్ రూపొందించే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పది లక్షల మంది నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు అలాగే ఇరవై లక్షల మందికి పైగా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద అప్లై చేసుకున్నారు వీరందరికీ వృత్తి ఇవ్వాలంటే వెయ్యి కోట్లు ఓ మూలకి రావనే వాదన ఉంది ఉదాహరణకు పది లక్షల మంది యువతకు నెలకు మూడు వేల పదహారు చొప్పున ఇవ్వాలన్నా ఏడాదికి మూడు వేల ఆరు వందల కోట్ల అవసరం మరికొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ నిరుద్యోగ వృత్తిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఇంతకు ముందు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పరిశ్రమలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు ఆ హామీలు ఇంకా నెరవేరలేదు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చింది నిరుద్యోగ యువత ఉద్యోగం పొందే వరకు నెలకు మూడు వేల పదహారు ఇస్తామని చెప్పింది కానీ అది అమలు కాలేదు దీనిపై ప్రభుత్వం ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఆరేళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఒకటి పాయింట్ ముప్పై ఒక్క లక్ష మందికి ఉద్యోగాలు కల్పించిందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు వీరిలో ముప్పై ఆరు వేల మంది యువత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయినట్లు ఆయన వివరిస్తున్నారు